ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ పాలిటీలో. ఎస్, భారత రాజ్యాంగ, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. చూడండి, అభ్యర్థులందరూ దీనిని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అంటే, భారత రాజ్యాంగం అనేది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు దాదాపు 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 60 దేశాలు సంప్రదించి ఇంత పెద్ద ఒక మహత్తరమైనటువంటి ఎంతో పెద్ద ప్రక్రియ తర్వాత, 3 పఠన దశల తర్వాత ఆమోదించబడిన ఈ భారత రాజ్యాంగం ఎలాంటి స్పెషాలిటీస్ని కలిగి ఉంది, వివిధ రాజ్యాంగాల్లో లేనివి భారత రాజ్యాంగంలో ఉన్నవేంటివి అన్న ధోరణిలో దీనిని, ఈ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలి. మొత్తం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఒకటే, ఇతర రాజ్యాంగాలకు మన రాజ్యాంగాలకు ఉన్న పోలిక, మన రాజ్యాంగంలో దాని ఇంప్లిమెంటేషన్ పరిస్థితి ఏ విధంగా ఉంది. సో చలో చూద్దాం, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో మొదటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, భారతదేశ రాజ్యాంగము సుదీర్ఘ రాజ్యాంగము. భారతదేశ రాజ్యాంగము ఎలాంటి రాజ్యాంగము? సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగానికి సుదీర్ఘ రాజ్యాంగం అన్న పేరు రావడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. అవేంటివి? మరి ఎందుకు భారతదేశ రాజ్యాంగాన్ని సుదీర్ఘ రాజ్యాంగము అన్నాము అంటే, భారతదేశ రాజ్యాంగములో 395 ప్రకరణలు ఉన్నాయి. ప్రారంభములో ఎస్ 395 ప్రకరణలు ఉన్నాయి. ఎప్పుడుది? 1950 జనవరి 26వ తారీఖు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ 395 ప్రకరణలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు మనకు 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి. అంటే భారతదేశ రాజ్యాంగము 22 భాగాలుగా 8 షెడ్యూళ్ళ రూపములో 395 ఆర్టికల్స్ని కలిగి ఉండి పెద్ద రాజ్యాంగము, సుదీర్ఘ రాజ్యాంగంగా ఉన్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న దేశం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నటువంటి దేశం, ఐక్యరాజ్య సమితిని తన కీలుబొమ్మగా మార్చుకున్నటువంటి దేశం, అమెరికా రాజ్యాంగాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే 7 ప్రకరణలు ఉన్నాయి, ప్రారంభంలో 7 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ భారతదేశ రాజ్యాంగంలో ప్రారంభంలోనే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అది సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. అందుకే కదా హెచ్వి కామత్ గారు భారత రాజ్యాంగాన్ని ఏమన్నారు? ఐరావతంతో పోల్చారు భారత రాజ్యాంగాన్ని, ఐరావతంతో పోల్చినారు, ఏనుగుతో పోల్చినారు భారత రాజ్యాంగాన్ని. సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం, డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్, రాష్ట్రపతి గారి గురించి చాలా క్షుణ్ణంగా వివరిస్తుంది, గవర్నర్ గారి గురించి క్షుణ్ణంగా వివరిస్తుంది, లోక్సభ గురించి క్షుణ్ణంగా వివరిస్తుంది, రాజ్యసభ గురించి క్షుణ్ణంగా వివరిస్తుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్ల నియామకాలు మరియు సమాఖ్య విధానాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అంశాలు, ఏది కూడా ఒక్క ఆర్టికల్తో పోదు, ఒక్క ఆర్టికల్లోనే వివరణ ఉండదు. సుదీర్ఘమైనటువంటి ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి. చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి ప్రకరణాలు ఉంటాయి. ఇలాంటి రాజ్యాంగం మన సుదీర్ఘ రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ప్రపంచంలో మరే రాజ్యాంగంలోనూ ఇన్ని ప్రకరణాలు లేవు ఆనాడు గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. అంతేనా, ఇప్పటికీ కూడా 368 ఆర్టికల్ను ఉపయోగించి, 368 ఆర్టికల్ను ఉపయోగించి రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోతా ఉన్నాం, కొన్ని ఆర్టికల్స్ని చేర్చుకుంటూ పోతున్నాం. సుదీర్ఘ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగపు మొదటి విశిష్ట లక్షణం అవుతుంది. తదుపరి 2వ లక్షణం, మరి
భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో రెండవది లిఖిత రాజ్యాంగము. రిటన్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగము లిఖిత రాజ్యాంగం. సార్ ఏం సార్ లిఖిత రాజ్యాంగం ఏంటి? ఉదాహరణకు బ్రిటన్ రాజ్యాంగాన్ని మనం పరిణామాత్మకమైనటువంటి రాజ్యాంగమైనటువంటి బ్రిటన్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది అలిఖిత రాజ్యాంగంగా పరిగణించబడదు. రాణి యొక్క డిసిషన్స్ కానీ ఆనాడు రాజు యొక్క తీర్పులు కానీ రాజ్యాంగంలో చేర్చబడతాయి, ఉన్నవి తీసేయబడుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి మార్పులకు గురవుతూ ఉంటుంది. అలిఖిత రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందింది బ్రిటన్ రాజ్యాంగం. కానీ భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్, సుదీర్ఘంగా రాయబడింది, ప్రతి అంశానికి క్షుణ్ణంగా రాయబడింది. ఒక పౌరసత్వం గురించి దాదాపుగా మనకు ఆలోచన చేస్తే 5వ ఆర్టికల్ నుండి 11వ ఆర్టికల్ వరకు చాలా సుదీర్ఘంగా రాయబడింది. ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 సుదీర్ఘంగా రాయబడింది లిఖిత రూపంలో. ఆదేశ సూత్రాలు 36 నుంచి 51, ప్రాథమిక విధులు 51A, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ఈవెన్ గ్రామ సభ, అక్కడ ఉన్నటువంటి సర్పంచు, అక్కడ ఉన్నటువంటి పూర్తి నేతలందరి గురించి, మండలంలో ఉన్న నేతల గురించి, జిల్లా నేతల గురించి, మున్సిపాలిటీల గురించి, కార్పొరేషన్ల గురించి, ప్రతిదీ, సహకార సంఘాల గురించి, ప్రతిదీ కూడా లిఖిత రూపంలో ఉన్నటువంటి రాజ్యాంగం. ప్రపంచంలో మరెక్కడా లిఖితపూర్వకంగా ఇంత సుదీర్ఘ రాజ్యాంగం లేదు. ఇది భారత రాజ్యాంగం యొక్క మరొక విశిష్ట లక్షణంగా గుర్తించాలి. తదుపరి 3వ భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణం ఏంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు, పార్లమెంటరీ విధానము అనండి, సింపుల్గా పార్లమెంటరీ విధానం. ఎస్, మన పార్లమెంటరీ విధానం చాలా అద్భుతమైనటువంటి పార్లమెంటరీ విధానం. దానికి ఆదర్శం బ్రిటన్. దానికి ఆదర్శం ఏంటిది నాన్న? బ్రిటన్. బ్రిటన్ ఆదర్శం పార్లమెంటరీ విధానానికి. కానీ మన పార్లమెంటరీ విధానం అత్యంత గొప్పగా ఉంటుంది. పార్లమెంటరీ విధానానికి సంబంధించి చూడండి, ఏ బిల్ అయినా, ఉదాహరణకు ఏ బిల్ అయినా సరే లోక్సభలో ఆమోదించబడాలి, రాజ్యసభలో ఆమోదించబడాలి, తదుపరి రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలి, తరువాతే అది బిల్లు కాస్త చట్టమవుతుంది, బిల్లు కాస్త చట్టమవుతుంది. ఇంత గొప్ప పార్లమెంటరీ విధానం ఉంది మన దగ్గర. లోక్సభ, రాజ్యసభ, అర్థం చేసుకోండి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు వెళ్ళి కూర్చొని ఎస్ ప్రాధాన్యత వహించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి లోక్సభ ఉంది. ప్రజా ప్రాతినిధ్యం కలిగినటువంటి సభ లోక్సభ. మరి రాష్ట్రాల ప్రాతినిధ్యం కలిగినటువంటి, గమనించాలి అభ్యర్థులు అందరూ కూడా, రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించే సభ రాజ్యసభ, రాష్ట్రాల గొంతుక రాజ్యసభ. అలాంటి ప్రజా గొంతుక వినిపించే లోక్సభ, రాష్ట్రాల గొంతుక వినిపించే రాజ్యసభ, దేశానికి అధ్యక్షుడు, రాజ్యాంగానికి అధిపతి, సర్వసైన్యాధ్యక్షుడు ఉన్నటువంటి రాష్ట్రపతి, వీటన్నిటి మిళితంతో భారత పార్లమెంటరీ వ్యవస్థ చాలా ఉజ్వలభరితంగా ఉంది. ప్రపంచంలో మరెక్కడా కూడా ఇంత గొప్ప నిర్మాణం ఈ స్థాయిలో సక్సెస్గా అమల్లోకి వచ్చి ఈ స్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్న చరిత్ర ఎక్కడా లేదు. భారతదేశానికి ఉంటుంది, బ్రిటన్లో ఉంటుంది, కానీ మన దగ్గర ఉన్నంత సక్సెస్ఫుల్గా మన భారతదేశంలో అది ఇస్తున్నటువంటి దాని యొక్క ఫలాలు ఆ స్థాయిలో మరెక్కడా లేవు అని గమనించాలి అభ్యర్థులు. మరి మన పార్లమెంటరీ విధానాన్ని మనం వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అని కూడా అంటాం. వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ ఎందుకంటే బ్రిటన్లో ఉన్నటువంటి వెస్ట్ మినిస్టర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ పార్లమెంటరీ భవనాలను, ఆ పార్లమెంటరీ వ్యవస్థను ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి వెస్ట్ మినిస్ట్రీ విధానము అని అంటాం. మరి పార్లమెంటరీ విధానంలో మరొక లక్షణం కూడా ఉంటుంది, అంతర్గతంగా మరొక ముఖ్య లక్షణం కూడా ఉంటుంది. అదేంటిది అన్నప్పుడు మనకు మరొక అంశం అవగాహనలోకి రావాలి. భారతదేశంలో ప్రధానంగా 3 శాఖలు ఉంటాయి, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని ఉంటుంది. న్యాయపరమైన అంశాలు న్యాయశాఖ పర్యవేక్షిస్తుంది, చట్టాలు చేయడం శాసనశాఖ యొక్క విధి, శాసనశాఖ చేసినటువంటి చట్టాలను అమలుపరచాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖ. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి, కార్యనిర్వాహక శాఖ పూర్తిగా శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. అలా వహించడం కూడా పార్లమెంటరీ విధానంలో ప్రధానమైనటువంటి లక్షణం. సొంతంగా కార్యనిర్వాహక శాఖకు విధులు లేవు. దేవుడు కల్లోకి వస్తే కార్యనిర్వాహక శాఖ పనిచేయదు, స్వయాన బుద్ధిబుట్టి పనిచేయదు.
శాసన శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కార్యనిర్వాహక శాఖ అమలు పరుస్తుంది. షాదీ ముబారక్ డబ్బులు ఇవ్వండి అని చెప్పి శాసనశాఖ నిర్ణయిస్తే కార్యనిర్వాహక శాఖ ఎంఆర్ఓ గారు తీసుకెళ్లి ఆ చెక్కులు పంపిణీ చేస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే మరి ఆ రకంగా ఎంఆర్ఓ గారు వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తారు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యం. నేనేమంటున్నా, కార్యనిర్వాహక శాఖ తనకు తానుగా తన విధులు నిర్మించుకోదు, శాసనశాఖకు లోబడి ఉంటుంది, శాసనశాఖకు విధేయత వహిస్తుంది. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం అది. కార్యనిర్వాహక శాఖ పూర్తిగా శాసనశాఖకు విధేయత కలిగి ఉంటుంది, శాసనశాఖ చెప్పిన పనుల్లే కార్యనిర్వాహక శాఖ చేస్తుంది. ఇది పార్లమెంటరీ విధానంలో ఒక గొప్ప లక్షణంగా చెప్పొచ్చు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మరో గొప్ప విశిష్ట లక్షణం. అదేవిధంగా ఏక పౌరసత్వము భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాల్లో ఇది ఒక గొప్ప లక్షణమే, ఏక పౌరసత్వం. చూడండి, భారతదేశంలో రాష్ట్రాలుంటాయి, భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలుంటాయి. మరి ఇన్ని అంతర్గత నిర్మాణాలు ఉన్నప్పటికీ, ఇంత వికేంద్రీకరణ జరిగినప్పటికీ పౌరసత్వం మాత్రం దేశం మొత్తం ఒకటే ఉంటుంది. వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. భారతదేశం ఏకపౌరసత్వాన్ని అవలంబిస్తుంది. ఇది కూడా ఆదర్శం బ్రిటనే. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, అమెరికాలో డల్లాస్ అని ఒక ఏరియా తీసుకుందాం. డల్లాస్లో ఒక పౌరుడు ఉన్నాడు అని అనుకుందాం. ఈ పౌరుడికి రెండు పౌరసత్వాలు ఉంటాయి. ఒకటేమో రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది, ఇంకోటేమో దేశ పౌరసత్వం ఉంటుంది, డ్యువెల్ సిటిజన్షిప్ ఉంటుంది ఇక్కడ. కానీ అదే నువ్వు భారతదేశంలో తీసుకుంటే తెలంగాణ వారైనా, ఆంధ్రప్రదేశ్ వారైనా, అరుణాచల్ ప్రదేశ్ వారైనా, జమ్మూ కాశ్మీర్ వారైనా, దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా పౌరసత్వము ఒకటే ఉంటుంది. కులాలుంటాయి, మతాలుంటాయి, ప్రాంతాలుంటాయి, వైషమ్యాలుంటాయి, వర్గీకరణలుంటాయి, కానీ పౌరసత్వం ఒక్కటే ఉంటుంది. అది భారతదేశము యొక్క విశిష్ట లక్షణాలలో చాలా గొప్ప అంశం. అభ్యర్థులు దీన్ని గమనించాలి. ఇక తదుపరి భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్. అభ్యర్థులు గమనించాలి, ప్రాథమిక హక్కులు సారి ఎందుకు ఇంకెక్కడా లేవా? అమెరికాలో ఉన్నాయి కదా రైట్స్, ఫ్రాన్స్లో ఉన్నాయి కదా రైట్స్, బ్రిటన్లో ఉన్నాయి కదా, మరి ప్రాథమిక హక్కులు మన భారతదేశంలో వాటి యొక్క గొప్పతనం ఏంటిది? మీరు ఇక్కడ గమనించండి, ప్రపంచములో వేరే దేశంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో, అభ్యర్థులు చాలా జాగ్రత్తగా వినాలి, ప్రపంచములో ఉన్నటువంటి వివిధ వేరువేరు ప్రాథమిక హక్కులను మనం గమనిస్తే ఆ ప్రాథమిక హక్కులకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ఉదాహరణకి ఒక దేశం తీసుకుందాం. ఆ దేశంలో ఆ వ్యక్తికి ప్రాథమిక హక్కు ఉంటుంది, నువ్వు పని చేసుకో, ఏదైనా పని చేసుకో, నువ్వు డబ్బు సంపాదించుకో అని ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఒక పరిమితి ఉండొచ్చు. ఏంది, నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిని విమర్శించడానికి లేదు, నువ్వు ఇక్కడ ప్రధానమంత్రిని విమర్శించడానికి లేదు, లేకపోతే రాజద్రోహం కింద నిన్ను ఉరిశిక్ష విధిస్తాం, అలాంటి పరిమితి ఉండొచ్చు. ప్రపంచంలో ఇతర ఏ దేశంలో కూడా ప్రాథమిక హక్కులకు పరిమితులు ఉన్నాయి, కానీ భారతదేశంలో ప్రాథమిక హక్కులకు హేతుబద్ధ పరిమితులు ఉన్నాయి. గమనించాలి అభ్యర్థులందరూ కూడా, హేతుబద్ధ పరిమితులు, వీటినే మనం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని అంటాం. పెట్టదగిన పరిమితులు అని అర్థం. పరిమితి కంట్రోల్ చేయడం, అసలు లేదు నువ్వు ఇది చేయకూడదు. హేతుబద్ధ పరిమితి, పెట్టదగిన పరిమితులు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు అందరికీ అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రాథమిక హక్కు మనకుంది,
ప్రాథమిక హక్కుల్లో రకరకాల ప్రాథమిక హక్కులు ఉంటాయి. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రం, రకరకాల మత స్వాతంత్రం, ఇవన్నీ పక్కన పెట్టండి. నేనేమంటున్నా అంటే ప్రాథమిక హక్కుల్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది అని అన్నప్పుడు, మనకు ఆనందం అనిపించినప్పుడు డీజేలు పెట్టుకొని డ్యాన్స్ వేసే, అంటే ఇంట్లో ఒక మైక్ అంటే ఒక సిస్టమ్ ఏదో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకునే హక్కు మనకు ఉంటుంది, మన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసుకునే హక్కు మనకు ఉంటుంది. కానీ నైట్ పది తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నువ్వు డెక్కులు వాడకూడదు, స్పీకర్లు వాడకూడదు అని అన్నారనుకోండి, అది రీజనబుల్ రెస్ట్రిక్షన్ అవుతుంది. నీకు హక్కులున్నాయి, నువ్వు పలానా మ్యూజిక్ వాడకూడదు అంటే రెస్ట్రిక్షన్ అవుతుంది. నీకు పలానా హక్కులున్నాయి, నువ్వు మ్యూజిక్ వాడొచ్చు కానీ ఈ టైంలో వాడకు ప్లీజ్, నీ వల్ల ఇతరులు ఇబ్బంది కలుగుతుంది, అది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, పెట్టదగిన పరిమితి అన్నారు. అభ్యర్థులు గమనించాలి, పరిమితి వేరు, హేతుబద్ధ పరిమితి వేరు. ఇండియాలో ఉంది హేతుబద్ధ పరిమితి, ప్రాథమిక హక్కులు. మన భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే నువ్వు ప్రశ్నించవచ్చు, ఒక ప్రధానమంత్రి తప్పు చేస్తే నువ్వు ప్రశ్నించవచ్చు, ఒక కార్పొరేటర్ తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, ఊళ్ళో వార్డు మెంబర్ తప్పు చేసినా ప్రశ్నించవచ్చు. మిత్రులారా, భారతదేశంలో హేతుబద్ధ పరిమితులు ఉన్నాయి. పరిమితులు అనే సంఖ్యలు మనకు లేవు, హేతుబద్ధ పరిమితులు మాత్రమే ఉన్నాయి, గమనించాలి. అది ప్రాథమిక హక్కు. ఇందులో సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా విషయపు దానికి సంబంధించినటువంటి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, 6 రకాల హక్కులు, 12 నుంచి 35 వరకు ప్రకరణాలు, రైట్ టు స్పీక్, రైట్ టు స్పీచ్, రైట్ టు సైలెంట్, రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, ఎన్నో ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రాథమిక హక్కుల దగ్గర చర్చిస్తాం. ఇది భారతదేశ రాజ్యాంగపు విశిష్ట లక్షణాల్లో ఒక లక్షణం. తదుపరి ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు చూడండి, ఇది కూడా ప్రాథమిక విధులు అనేది కూడా భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం. మరి ఇంతకాలం మనం ఇక్కడ గమనించినట్టుగా దేశం నీకు పౌరసత్వం ఇస్తుంది, దేశం నీకు హక్కులు ఇస్తుంది, దేశం నీకు ఆదేశ సూత్రాలు ఇస్తుంది, రకరకాల ఫెసిలిటీలన్నీ నీకు దేశం ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. ఇన్ని ఇచ్చినప్పుడు ఈ సొసైటీకి తిరిగి నువ్వేమి ఇవ్వాలి అనేది ప్రాథమిక విధి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, నదులను సరస్సులను కాపాడుకోవాలి, సంస్కృతులను కాపాడుకోవాలి, శాస్త్ర సాంకేతిక పట్ల జిజ్ఞాసను కలిగి ఉండాలి, పిల్లలను పాఠశాలలకు పంపించాలి, విద్యను అందించాలి. ఇలా 11 ప్రాథమిక విధులు మన భారతదేశంలోని ప్రతి ఒక్కరిపై, ప్రతి పౌరుడిపై నిర్ణయించబడి ఉన్నాయి, కేటాయించబడి ఉన్నాయి. మరి ప్రాథమిక విధులు కూడా భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ఆ యొక్క రష్యాను ఆదర్శంగా తీసుకొని నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు తీసుకుంటే దృఢ అదృఢ లక్షణాల కలయిక. దృఢ అదృఢ లక్షణాల కలయిక. సారీ, ఏంటిది దృఢ లక్షణాలు ఏంటివి, అదృఢ లక్షణాలు ఏంటి, మనం ఏ కాన్సెప్ట్లో దీన్ని చదువుకోవాలి. చూడండి, ఒక దేశాన్ని మనం దృఢ రాజ్యాంగము అనాలి అంటే ఆ రాజ్యాంగాన్ని సవరించుటకు క్లిష్టతరమైన ప్రక్రియ ఉండాలి. ఎలాంటి ప్రక్రియ ఉండాలి? క్లిష్టతరమైన ప్రక్రియ. ఏ రాజ్యాంగాన్ని మార్చడానికి సులువైన ప్రక్రియ ఉండద్దు, అది దృఢ రాజ్యాంగము. ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న రాజ్యాంగాన్ని నువ్వు మార్చాలి అంటే అక్కడి పార్లమెంటు ఒప్పుకోవాలి, అక్కడి ఉన్నత సభలు ఒప్పుకోవాలి, సగానికి పైగా రాష్ట్రాలు ఒప్పుకోవాలి. ఇంత తతంగం జరిగిన తర్వాతే రాజ్యాంగ సవరణకు వీలుంటుంది, అది దృఢ రాజ్యాంగం. సవరించుటకు క్లిష్టతరమైనటువంటి ప్రక్రియ ఉన్నటువంటి రాజ్యాంగం. మరి అదృఢ అంటే ఏం సార్ అంటే అదృఢ రాజ్యాంగము అంటే ఏం సార్ అంటే
సవరణ చేయడానికి సులభమైన ప్రక్రియ ఉండాలి, సులభమైన ప్రక్రియ ఉండాలి. ఎగ్జాంపుల్ జింబాబ్వే రాజ్యాంగాన్ని పదుల సంఖ్యలో మార్చారు వీరు. జింబాబ్వే రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం, చాలా బలహీనమైన రాజ్యాంగం. మార్చడానికి సులువైన ప్రక్రియ ఉంటే అదృఢ రాజ్యాంగం, మార్చడానికి కష్టతరమైన ప్రక్రియ ఉంటే దృఢ రాజ్యాంగం. ఈ రెండు కూడా భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే భారతదేశము దృఢ రాజ్యాంగ లక్షణాన్ని కలిగి ఉంది, అదృఢ రాజ్యాంగ లక్షణాన్ని కలిగి ఉంది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు మార్చాలి అంటే, సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రక్రియలు మార్చాలి అంటే దృఢమైన ప్రాసెస్ కలిగి ఉంటుంది మార్చడానికి భారతదేశ రాజ్యాంగంలో. పౌరసత్వం మార్చాలి, సిటిజన్షిప్ లాంటి అంశాలు మార్చాలి అంటే సులభమైన ప్రక్రియ ఉంది. అంటే భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అంశాలు సులభంగా సవరించవచ్చు, కొన్ని అంశాలు కష్టంగా సవరించగలుగుతాం. రెండిటి లక్షణం భారతదేశం. అందుకే మన రాజ్యాంగాన్ని మిశ్రమ రాజ్యాంగంగా కూడా అభివర్ణిస్తారు. మిశ్రమ రాజ్యాంగం, ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిజిడ్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. కాబట్టి మన రాజ్యాంగం మిశ్రమ రాజ్యాంగం. నెక్స్ట్ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం ఏంటంటే, సమీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సరే, ఏంటి సమీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, ఏంటి ఈ కాన్సెప్ట్, ఏంటి మనం ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి? చూడండి, ఇక్కడ అభ్యర్థులందరూ గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే, సమీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ యొక్క అర్థాలు ఏంటివి అంటే, సమీకృత ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, జ్యుడిషియరీ అంటాం, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఏంటి సార్ అంటే, జిల్లా కోర్టు, దాని కింద సబార్డినేట్ కోర్టు, జిల్లా కోర్టుకు పైన హైకోర్టు, హైకోర్టుకు పైన సుప్రీంకోర్టు, ఇలా అంచెలంచెలుగా న్యాయ వ్యవస్థ ఉంటే దాన్ని మనం సమీకృత న్యాయ వ్యవస్థ అంటాం. సబార్డినేట్ కోర్టులో ఒక అభ్యర్థికి న్యాయం జరగకపోతే, న్యాయం జరగలేదని ఆ వ్యక్తి, ఆ పిటిషనర్ భావిస్తే జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇలా భారతదేశంలో సమీకృత న్యాయ వ్యవస్థ ఉంది. ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా సమీకృత న్యాయ వ్యవస్థ. దీంతోపాటు భారతదేశంలో ఇక్కడ చూడండి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, దీన్ని మనం ఆంగ్లములో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సార్, ఎందుకు మరి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే అర్థం ఏంటి అంటే, కోర్టు తీర్పులు స్వతంత్రంగా ఉంటాయి తప్ప ఒత్తిళ్లకు లోబడి ఉండవు. ఉదాహరణకు, గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు వస్తున్న కేసులో ఈ తీర్పు చెప్పాయా అంటే చెప్తాడా? గౌరవనీయ ముఖ్యమంత్రి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫోన్ చేసి, సార్ ఈరోజు ఈ కేసు వస్తుంది కదా హియరింగ్స్కి, ఇగో ఈ తీర్పు ఇవ్వండి సార్ అంటే తీర్పిస్తారా? పొలిటికల్ ప్రెషర్స్ అనేవి అక్కడ వర్కౌట్ అవుతాయా? అవవు కదా. సో భారతదేశంలో, ఒక్కొక్క దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒక్కొక్క దేశంలో సమీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది. భారతదేశంలో మాత్రం రెండు లక్షణాలు ఉన్నాయి, సమీకృత న్యాయ వ్యవస్థ ఉంది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. అదే నువ్వు అమెరికాలో తీసుకోండి, అమెరికా హైకోర్టు తీర్పు ఫైనల్ అంతే, నువ్వు పైకి వెళ్ళడానికి లేదు. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన కేసులు తప్ప, దేశ రాజ్యాంగానికి సంబంధించిన కేసులు తప్ప అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళే అధికారం కామన్ మ్యాన్కు ఉండదు అక్కడ. కానీ భారతదేశంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. భారతదేశ రాజ్యాంగంలో మనకు ఆ హక్కులు కల్పించబడ్డాయి అన్న దిశగా అభ్యర్థి దీనిని అధ్యయనం చేయాలి. అదేవిధంగా భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలలో మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటి అంటే, భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ.
ఎన్నికల వ్యవస్థ. భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమైనది. ఇంత ఇన్ని కోట్ల జనాభా, ఇన్ని కోట్ల మంది ఓటర్లు, చాలా గొప్ప వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ. ప్రపంచంలో మరెక్కడా జరగనట్లుగా ఎన్నికలు భారతదేశంలో చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘము కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘము కావచ్చు, తమ తమ విధులను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యే దగ్గర నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఎన్నికలు నిర్వహిస్తూ పోతూ ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ప్రభుత్వ ఎన్నికలు నిర్వహిస్తుంది. స్థానిక ప్రభుత్వ ఎన్నికలు, ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా వారి ఎన్నిక నిర్వహిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇలా భారతదేశ ఎన్నికల వ్యవస్థ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది భారత రాజ్యాంగపు ఒకనొక విశిష్ట లక్షణము అని చెప్పేసి అభ్యర్థులందరూ గమనించాలి. అదేవిధంగా భారతదేశం యొక్క మరో విశిష్ట లక్షణం ఏంటిది అంటే సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు మిళితమై ఉండడం. చూడండి, చాలా గొప్ప లక్షణం ఇది. సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు మిళితమై ఉండడం. సరే, ఏంటి సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు మిళితమై ఉండవు? చూడండి, కొన్ని దేశాలు సమాఖ్య దేశాలుగా సమాఖ్య లక్షణాలను అవలంబిస్తూ ఉంటాయి. కొన్ని దేశాలు ఏకకేంద్ర లక్షణాలను మాత్రమే అవలంబిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం అమెరికాని తీసుకుందాం. అమెరికా సమాఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు రెండు ప్రభుత్వాలు, రెండు పౌరసత్వాలు, రెండు ప్రభుత్వాలు అంటే రెండు స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు పౌరసత్వాలు, ఇలా కొన్ని అంటే గవర్నర్ల నియామకాలు, ఇలాంటి కొన్ని సమాఖ్య లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని దేశాలు ఏకకేంద్ర లక్షణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు మనం బ్రిటన్ని తీసుకున్నప్పుడు మీరు చూడండి, ఏక పౌరసత్వం, ఏక ఎన్నికల సంఘం, ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానాలు, ఇలా రకరకాల లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు కలిగి ఉంటాయి. మరి భారతదేశం ఈ రెండు రకాల లక్షణాలని కలిగి ఉంటుంది. అటు సమాఖ్య లక్షణాలు ఉంటాయి, ఏకకేంద్ర లక్షణాలు ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, సమాఖ్యను మనం ఫెడరేషన్ అంటాం. ఈ ఫెడరేషన్ అన్న పదము భారత రాజ్యాంగములో ఎక్కడా మీకు కనపడదు, కానీ ఆ లక్షణాలు మనలో ఉంటాయి. రెండు రకాల ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్రాలకు విలువ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెబితే కేంద్రం వింటుంది. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర వహించడానికి రాజ్యసభ ఉంది. భారతదేశంలో సమీకృత న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటి సమాఖ్య లక్షణాలన్నీ పాటిస్తూనే ఏకకేంద్ర లక్షణాలు కూడా పాటిస్తుంది. ఏక పౌరసత్వం అని కానీ, ఏక ఎన్నికల సంఘం కానీ, ఇలాంటి ఏకకేంద్ర లక్షణాలు కూడా పాటిస్తుంది. మరి ఈ రెండింటి మిళితం ఉండడం అనేది ప్రపంచంలో వేరే దేశంలో జరగలేదు, భారతదేశంలోనే ఇది వర్కౌట్ అవుతుంది. అసలు ఫెడరేషన్ అన్న పదం లేకుండానే ఫెడరేషన్ క్వాలిటీస్ కలిగి ఉండడం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు, భారతదేశంలో. ఎంత గొప్ప విషయం అండి. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలుగా పేర్కొనబడతా ఉన్నాయి. ఇవన్నీ భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. వీటితో పాటు మరి మనొకటి అంటే ఇంకొక అదనపు అంశాన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, పార్లమెంటు మరియు సుప్రీంకోర్టుకు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటుకు, మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు మధ్య ఉన్నటువంటి సంబంధం, వాటి మధ్య ఉన్నటువంటి
ఆ యొక్క ఏమంటారంటే ఆ హెచ్చు తగ్గులు లేకుండా వాటి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. పార్లమెంటు మరియు సుప్రీంకోర్టుకు మధ్య చూడండి, పార్లమెంట్ ఏం చేస్తుందంటే చట్టాల ద్వారా, చట్టాల రూపకల్పన ద్వారా పనిచేస్తుంది, చట్టాల రూపకల్పన ద్వారా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తన తీర్పులతో తన ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ పోతుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయబడాలి, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయబడాలి, లేకపోతే చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు పార్లమెంటు చట్టం ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మౌలిక లక్షణాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేస్తుంది, సుప్రీంకోర్టు వద్దంటుంది. ఒకవేళ ఏదైనా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, దేశ ఔన్నత్యానికి వ్యతిరేకంగా తీర్పు ఏదైనా ఉంటే పార్లమెంటు ఒక చట్టం రూపొందించి కంట్రోల్ చేస్తుంది. సుప్రీం తీర్పు దేశానికి విరుద్ధంగా ఉన్నప్పుడు పార్లమెంటు చట్టము చేత దాన్ని కంట్రోల్ చేసి సమతాస్థితికి తీసుకొస్తుంది. ఒకవేళ పార్లమెంటు చట్టం ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయినప్పుడు సుప్రీం తన తీర్పు ద్వారా సమతాస్థితికి తీసుకొస్తుంది. ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇలా రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండి రెండు ఒకదానికి ఒకటి పనిచేస్తూ అంతిమ లక్ష్యం రాజ్యాంగ రక్షణ, భారతదేశ పౌరుల యొక్క హక్కులకు రక్షణ అన్న ధోరణిలో పనిచేయడం ప్రపంచంలో మరెక్కడా లేదు, భారతదేశంలోనే ఉంది, గమనించాలి. ఇది భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు. ఇలాంటి ఎన్నో విశిష్ట లక్షణాలు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. మునుముందు తరగతుల్లో ప్రతి అంశం దగ్గర మనం చూడండి, ఇది ఇలా ఉంది, ప్రపంచంలో మరెక్కడా లేదు కదా అని చాలా సునిశితంగా వాటన్నింటిని మనం స్పృశించుకుంటూ చర్చించుకుంటూ ముందుకు వెళ్తాం. అప్పుడు అవన్నీ కూడా మీకు అవగతం అవుతాయి. సరే, ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పిన అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. సో భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు ఏంటివి అని మాట్లాడుతూ ఉన్నాం. భారతదేశ రాజ్యాంగానికి, భారతదేశ ఈ రాజ్యానికి కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. సుదీర్ఘ రాజ్యాంగం, ఎక్కువ ఆర్టికల్స్తో, ఎక్కువ షెడ్యూల్స్తో, ఎక్కువ పార్ట్స్తో మన రాజ్యాంగం మిళితమై ఉంది. సవరణ చేసుకొని కలుపుకుంటూ కూడా మరిన్ని ఆర్టికల్స్ పెంచుకుంటా పోతా ఉన్నాం, సుదీర్ఘ రాజ్యాంగం. అదేవిధంగా లిఖిత రూపం అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటా ఉన్నాం. ఈ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా మన భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం. అదేవిధంగా పార్లమెంటరీ విధానం, ఆదర్శం బ్రిటన్, మరి భారతదేశంలో ఎస్ కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి పనిచేయడం, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి పనిచేయడం పార్లమెంటరీ విధానం అని చెప్తా ఉన్నాం. తర్వాత ఏకపౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ ఉంది. రాష్ట్రాలు వేరైనా, జిల్లాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, యాసలు భాషలు వేరైనా, మన మొత్తానికి ఒకటే పౌరసత్వం ఉంది. అది విశిష్ట లక్షణం అన్నాం. మన హక్కులు, మన దేశం మన పౌరులకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు మరో గొప్ప విశిష్ట లక్షణం. ఎస్, మన పౌరులందరికీ కల్పించబడినటువంటి విధులు, మనం ఈ సొసైటీ పట్ల, ఈ సమాజం పట్ల నిర్వర్తించాల్సిన విధులు గొప్ప లక్షణం. దృఢ అదృఢ కలయిక చాలా గొప్పది. దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము రెండూ కలిసినటువంటి కలయిక చాలా గొప్ప విశిష్ట లక్షణం. అదేవిధంగా సమీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉండడం, అంచెలంచెలుగా ఉండే సమీకృత న్యాయ వ్యవస్థ, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వేచ్ఛగా తీర్పులు చెప్పగలిగే స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రెండు ఒకే సందర్భంలో భారతదేశంలో కలిగి ఉండడం ఒక విశిష్ట లక్షణం అని చెప్పుకున్నాం. ఎన్నికల వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఏ పార్షియాలిటీకి లోనవ్వకుండా, ఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయడం దాని యొక్క గొప్ప విశిష్ట లక్షణం. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు పాటిస్తుందా? ఎవరిని పోలింగ్ బూత్లోకి రానియకుండా మీరే ఓట్లు వేయండి అని చెప్తే వింటుందా? ఫలానా పార్టీ వాళ్ళ నామినేషన్లు మనం ఏం చేయండి, ఆ నామినేషన్లను తిరస్కరించండి అని చెప్తే వింటుందా? ఇండిపెండెంట్ బాడీగా ఎలక్షన్ కమిషన్స్ పనిచేస్తూ ఉన్నాయి, అదొక విశిష్ట లక్షణం. నెక్స్ట్ సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాల యొక్క సమ్మేళనం భారత రాజ్యాంగం. ఇక్కడ సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, ఏకబిగిన వీటిని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం, అది ఒక విశిష్ట లక్షణం. అదేవిధంగా పార్లమెంటు మరియు సుప్రీంకోర్టు మధ్య సమతుల్యం ఉండడం, అనేది కూడా చాలా గొప్ప పాయింట్, చాలా గొప్ప అంశం. పార్లమెంటు చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమైతే సుప్రీం తీర్పు దాన్ని కంట్రోల్ చేస్తుంది, సుప్రీం తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే పార్లమెంటు చట్టం దాన్ని సమతాస్థితికి తీసుకొస్తుంది.
చాలా గొప్ప లక్షణం. ఈ రకంగా భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలను మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి పాఠ్యాంశంగా మనం ప్రవేశికను చర్చిద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ధన్యవాదాలు.